లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. జీవితాంతమును ఏడుస్తూ బాధపడుతుంటే నీ సంసార జీవితానికి సంతోషం అనే మార్గం మాయమైపోతుందమ్మా. నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, నీకు అలాంటి భర్త దొరికాడమ్మా. నిన్ను ఎంతగానో అభిమానిస్తున్న ఆ వ్యక్తికి నిన్ను నువ్వు పూర్తిగా అర్పించుకో.
ఇవాళ బాగా లేట్ అయినట్టుంది. అవును సౌమ్య, ఏ రోజు ఇంటికి తొందరగా రావాలనుకుంటానో ఆ రోజే ఏదో ఒక పని తగిలి లేట్ అవుతోంది. పర్వాలేదులేండి, పనుంటే మీరు మాత్రం ఏం చేస్తారు? మీరొస్తే మీతో ఒక విషయం చెప్పాలని సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నాను. ఏమిటది? మన మాధవి ఫోన్ చేసిందండి. ఓ, ఏం చెప్పింది? అప్పట్లో తను అనుకుని క్యాన్సిల్ అయిన హనీమూన్ టూర్ ఇప్పుడు ఓకే అయిందట. అలాగా? రేపో ఎల్లుండో బయలుదేరాల్సి ఉంటుంది, మీరు ప్రిపేర్ అయి ఉండమని నాతో చెప్పింది. కానీ ఏంటి సందేహిస్తున్నా చెప్పు. మనం వాళ్ళతో పాటు వెళ్ళడానికి వీలు పడదనుకుంటా. ఏ, ఎందుకు వీలు కాదు? అసలే నా విషయంలో అత్తయ్య వాళ్ళు అదోలా ఉంటున్నారు. ఇప్పుడు ఈ టూర్ గురించి వాళ్ళతో చెప్తే తప్పకుండా వంకలు పెడతారు. అందుకే మనం ఎవరికీ చెప్పకుండా వెళ్ళొద్దాం. వద్దండి, అలా చేయడం బాగుండదు. దానివల్ల ఇంకా లేనిపోని సమస్యలు రావచ్చు. ఏమొస్తాయి? ఇంకో నాలుగు మాటలు అదనంగా అని నిన్ను నన్ను బాధపెట్టాలని చూస్తారు. కానీ వాళ్ళ మాటల్ని పట్టించుకోవడం నేనెప్పుడో మానేశాను. నువ్వు అదే పని చెయ్యి. మనం అనుకున్నట్టుగానే మాధవి వాళ్ళతో కలిసి వెళదాం. ఆ వెళ్ళేదేదో సంతోషంగా వెళదాం. అంతే తప్ప నలుగురి చేత నాలుగు మాటలు అనిపించుకొని మనసు పాడు చేసుకుని వెళ్లే పరిస్థితి మనకు మనమే తెచ్చుకోవద్దు. ఏంటి, అర్థమైందా? ఏం చెప్పాలో నాకే తెలియడం లేదు. సరే, మీ ఇష్టం. మీకేది మంచిదనిపిస్తే అదే చేయండి. అలా అన్నావు, బాగుంది. ఇక వాళ్ళ సంగతి మర్చిపో. హలో. హలో సౌమ్య, నేను మధు. మన హనీమూన్ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది సౌమ్య. ఈరోజు మనం బయలుదేరాలి. వైజాగ్ ఋషికొండ దగ్గర కాటేజెస్ బుక్ చేశాం. మీరిద్దరూ రెడీగా ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. మధు, ఈరోజు బయలుదేరడం చాలా కష్టం మధు. ఏ, ఇంట్లో ఏమైనా సమస్య? అలాంటిదేమీ లేదు. మీ అన్నయ్య ఏదో ఇంపార్టెంట్ న్యూస్ కవరేజ్ చేయడం కోసం వెళ్ళిపోయారు. ఎప్పుడొస్తారో ఏంటో తెలీదు. అన్నయ్య కాపరి ఎప్పుడు ఉండేదే కదా, నువ్వు వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పు. లేకపోతే నేను ఫోన్ చేసి చెప్పనా? వద్దులే మధు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతాను. అయినా ఇంత సడన్గా ఏంటి ఇక్కడ? మా బావుగారే అన్నీ పక్కాగా ప్లాన్ చేసి అక్కడ కాటేజెస్, ఇంకా మనకేమేమి అవసరమో అన్నీ రెడీ చేస్తారు. ఒకవేళ మనం వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతారు సౌమ్య. సరే మధు, ఓ పని చేద్దాం. మీ బావగారు వేసిన ప్లాన్ ప్రకారం ఈరోజు నువ్వు మీ ఆయన బయలుదేరి వెళ్ళండి. ఆ తర్వాత నేను హర్ష బయలుదేరి వస్తాం, ఏమంటావు? సరే, కానీ ఖచ్చితంగా వచ్చేయాలి. సరే, ఉంటాను, బాయ్.
నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ హర్షగాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏమేం చేస్తున్నాడో అన్నీ తెలుసుకున్నావమ్మా. అలా ఎంతకాలం తెలుసుకుంటారు? ఆ అవసరం లేదమ్మా. వాడు భార్యతో కలిసి హనీమూన్కి వైజాగ్ వెళ్ళబోతున్నాడు. ఇదే మంచి సమయం. వాడక్కడికి వెళ్ళగానే మీరు మన మనుషులు అక్కడికి వెళ్ళి వాడికి వాడి పెళ్ళానికి ఎటువంటి అనుమానం రాకుండా వాడినక్కడంతం చేసి అందరంత దూరానికి పంపించేయండి. కాకపోతే ఆ చావు పథకం ప్రకారం ఉండకుండా ఏ లారీ కిందో ఏ రైలు కిందో పడేసి తిక్కులేని కుక్క చావు చచ్చినట్టు సృష్టించండి. ఆ చావు చూసి వాడి పెళ్ళం కూడా దిక్కు తోచక పిచ్చిదై సముద్రంలో దూకి చస్తుంది. అప్పుడు ఆ భవానీదేవి ప్రాణం ఉన్న శవంలా గిలగిలా కొట్టుకుంటుంది. అమ్మా, నువ్వన్నట్టుగానే మేము అక్కడికి వెళ్ళి ఆ హర్షగాడి జీవితానికి చరమగీతం పడేస్తాం. అది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపించండి. అలాగేనమ్మా. నువ్వు తప్పు చేయలేదు, ఖచ్చితంగా నువ్వు ఏ తప్పు చేయలేదు. ఏమండి, ఇప్పుడైనా వెళ్ళి అత్తయ్యగారితో ఒక మాట చెప్పరండి. ఏం చెప్పాలి? అదే, మనం ఈరోజు ఇలా ఊరు వెళ్తున్నామని. ఆ విషయం వాళ్ళకి తెలియదనుకుంటున్నావా? బాగా తెలుసు. పేపర్ చదివింది చాలండి, మీకు ఎప్పుడనగా చెప్పాను. ఏంటి? ఉల్లిపాయలు అయిపోయాయి, మార్కెట్కెళ్ళి తీసుకురా. ఏమండి, వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారులా ఉందండి. వాణి, 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 ఒకసారి రా, చూడు చూడు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బాబు, హర్ష, ఒక్క నిమిషం, మీ వస్తువులన్నీ మర్చిపోకుండా ఇప్పుడే తీసుకెళ్ళిపోండి. అది మర్చిపోయాము, ఇది మర్చిపోయాము అంటూ మళ్ళీ మళ్ళీ ఇంటికి రాకండే. అమ్మా, హర్షకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు క్వార్టర్స్ ఏమైనా ఇచ్చారా, లేక ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నాడా? ఏమోరా, ఎవరికి తెలుసు? ఆ దరిద్రాన్ని తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటమే మనమందరూ చేసుకున్న అదృష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనకేడ్రా? అయ్యో, అలా అనకండి అత్తయ్యా. వాళ్ళు ఎక్కడ కాపురం పెట్టబోతున్నారో అడిగి తెలుసుకుంటే మనకెంతో మంచిది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో నా వస్తువులు ఏమైనా కనబడకపోతే మనం వెళ్ళి అడగడానికి బాగుంటుంది అత్తయ్యా. అవునవును అమ్మా, వాణి చెప్పింది కరెక్ట్ అమ్మా. అది ఇక్కడి నుంచి ఏమైనా తీసుకెళ్ళినా తీసుకెళ్ళిపోతుంది, దాని బుద్ధి అలాంటిది. బయలుదేరదామా. బాబు, హర్ష, ఏంటమ్మా? దాన్ని తీసుకెళ్ళి కాపురం ఎక్కడ పెడుతున్నావు చెప్పరా, లేకపోతే దాన్ని వాళ్ళ పుట్టింట్లోనే వదిలేసి వచ్చేస్తావా? ఏ, అదేమైనా చెప్పొద్దని చెప్పిందా? అసలు మేమెందుకు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి? అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళట్లేదా? మరి ఈ బ్యాగులన్నీ ఎందుకు మోసుకెళ్తున్నావు? బయటూరికి వెళ్తున్నావమ్మా. బయటూరికి వెళ్తున్నారా? అవును, తిరిగి రావడానికి 4-5 రోజులు పడుతుంది.
ఏమండి హనీమూన్కి వెళ్తున్నారేమో. అవును హనీమూన్కే వెళుతున్నాం. ఒరే బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఆ దరిద్రంతో కలిసి హనీమూన్ వెళుతున్నావా? అవును దరిద్రంతోనే వెళుతున్నాను. వెళ్ళు అలాగే వెళ్ళిపో. ఏదో సామెత చెప్పినట్టు నెమలి నాటి వాడడం చూసి కాకి కూడా కుప్పి గంతులు వేసిందంట. అది చూసి అడవంతా గొల్లు నవ్విందట. మనవేమిటో చూసుకోకుండా ఈ ప్రేమయాత్రలేమిటో. నలుగురు నవ్వుకుంటారన్న భయమైనా ఉండద్దు. ఏం చెప్పేవాణి? ఈ హనీమూన్లకి నేను వెళ్ళలేకనా? ఎందుకులే దండ ఖర్చని ఊరుకున్నాను. ఆ ఇంగిత జ్ఞానం అవతల వాళ్ళకు ఉండద్దు. సిగ్గు ఎగ్గు లేకుండా తగుదునమ్మా అని ఎలా తయారైపోతారో. అంతా అయిపోయినట్టేగా ఇక బయలుదేరదామా? అమ్మా మేము వెళ్ళొస్తాం. ఆగరా, నువ్వు చేస్తున్నది ఏమైనా బాగుందా? నేనేమీ చేయకూడని పని చేయట్లేదే. పెళ్ళైనప్పటి నుంచి మేమిద్దరం ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది, వెళుతున్నాం. దీన్ని తీసుకుని ఊళ్ళో తిరగటానికి నీకు మనసెలా ఒప్పిందిరా? నలుగురు నిన్ను చూసి ఏమనుకుంటారో నన్న భయం కూడా లేదా? భయం ఎందుకు? అయినా నా భార్యతో నేను హనీమూన్కి వెళ్తుంటే ఏదో అనుకోవాల్సిన అవసరం నలుగురికేముంది? భార్య అలా అనిపించుకునే అర్హత దానికుందని నువ్వు ఒక్కడివే అనుకోవాలి. ఇంకెవ్వరూ అనుకోరు. ఎవరేమనుకున్నా సౌమ్య నా భార్యే. తనని సంతోషపరచడం భర్తగా నా బాధ్యత. అది చూసి ఓర్వలేని వాళ్ళు ఏడిస్తే ఏడవని నాకే. ఒకళ్ళు చూసి ఏడవలసిన కర్మ నాకేం పట్టలేదు. నేననుకుంటే నా మొగుణ్ణి తీసుకొని హనీమూన్కి అమెరికా కూడా వెళ్ళి రాగలను. కానీ గుట్టుగా సంసారం చేసుకునే వాళ్ళకి అలాంటి గొంతెమ్మ కోరికలు ఉండవు. అందుకే ఊరుకున్నా. నేను నిన్ననలేదు. అనవసరంగా నువ్వెందుకు భుజాలు తడుముకుంటావు? విన్నారా? ఏమండి విన్నారా? ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? రే హర్ష, నీ ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆగరా, నోరు పారేసుకుంది నేను కాదు, నువ్వు మగాడివైతే అక్కడ కంట్రోల్ చెయ్యి. నా మీద ఎందుకు ఎగిరి పడతావు? చూసావమ్మా వాడు ఎలా ఎదిరించి మాట్లాడుతుండో, విన్నావా? ఎందుకు మాట్లాడు, వాడికి దెయ్యం పట్టింది. ఇదిగో ఈ దెయ్యమే. అమ్మా ఏంటి దెయ్యం గెయ్యం అంటున్నావు? మాటలు మంచిగా రానివ్వు, లేకపోతే ఏం మాట్లాడకుండా ఊరుకో. ఒరే ఒరే ఒరే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నన్నే మాట్లాడొద్దంటున్నావా? అవునరా, నువ్వు దీని పిచ్చిలో పడి తల్లినే అవమానిస్తున్నావు. ఈ దరిద్రపు దాన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చావు. లేకపోతే ఇది ఈ పాటికి ఎక్కడ ఉండేదో, ఎలాంటి బతుకు బతికేదో. అమ్మా మాటలతో చెప్తే అర్థం కాదా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? కొడతావా? తల్లినే కొడతావా? ఏమండి ఏమండి, వాడు ఎంత మాట అన్నాడో చూడండి. కొడతావా? కొట్రా, కొట్టు, కొట్టా, కొట్టా. అంటే తల్లినే కొడతావు కదూ. ఒరే, నువ్వు చేసిన ఈ ఒక్క పని వల్ల మన కుటుంబం ఎంత భ్రష్ట్ పట్టిపోయిందో నీకే తెలుసురా. దీని మాయలో పడి ఎప్పుడో మూసుకుపోయిన నీ కళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? పోరా, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళరా. పోరా, పో, పో. మళ్ళీ తిరిగి రాకు. కన్న వాళ్ళకంటే కుటుంబం పరువు ప్రతిష్టల కంటే నీకు ఇదే ఎక్కువైపోయిందిరా. దీంతో పాటు బాగా ఊరేగు. నీ మొహం నాకెప్పుడు చూపించకురా, చూపించకు.
సుశీల, ఎందుకలా ఆవేశపడతావు? వాడెప్పుడో మన చేయి దాటిపోయాడు. మనం ఎంత ఏడ్చి మొత్తుకున్నా వాడు మళ్ళీ మన చేతికి అందిరాడు. అలా రాకపోతే నాశనం అయిపోతాడు. భార్యమండి, నాకు ఇద్దరు కొడుకులన్న సంగతి మర్చిపోతాను. నా కడుపులో పుట్టింది ఒకే ఒకడు అనుకుంటాను. పోరా, నా కళ్ళ ముందు నుంచి పోరా, పోరా. పోతానమ్మా, అలాగే వెళ్ళిపోతాను. నేను నీ కడుపున పుట్టలేదని వన్న తర్వాత ఇక నేనేమైపోతే నీకెందుకు? నీకెందుకమ్మా? ఏమండి, నాలో అనుకోండి. పద సౌమ్య, వెళ్ళరా, మళ్ళీ రావద్దు. ఇదే నీ ఆఖరి చూపు కావాలి. ఇంకెప్పుడు నువ్వు నా కంట పడకూడదు. నీకు పట్టిన ఆ శనిని వదిలించుకోగలిగితే అప్పుడు తిరిగి వచ్చి నా ముందు నిలబడు. లేకుంటే నీ మొహం నాకు ఎప్పటికీ చూపించుకు.